అసలు ఫస్ట్ అసలు గురుమూర్తి అంటే ఎవరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గురుమూర్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? గురుమూర్తి ఒక సామాన్య కార్యకర్త మాత్రమే. గురుమూర్తిలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. స్పెషాలిటీ ఉంది అంటే అది గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. ఎందుకంటే సామాన్యులను గుర్తించి వాళ్ళని అందలం ఎక్కించే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. నాకు ముందు కూడా చేస్తున్నారు ఆయన్ని, ఇప్పుడు మాధవి గారు కానీ, నందిగం సురేష్ గారు కానీ, ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలే. సో అది ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అదే నిదర్శనం అని నేను నమ్ముతున్నాను. మీకు వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఒక పరిచయం ఉంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఒకసారి మీ వ్యక్తిగత ఇంట్రడక్షన్, అంటే మీరు మన సముద్రం అని నాకు తెలుసు, ఆల్రెడీ నేను మీ ఊరు కూడా వెళ్ళొచ్చాను, మీ గురించి ఆల్రెడీ తెలుసుకుని వచ్చాను కాబట్టి కొంతవరకు నాకు ఐడియా ఉంది. అసలు ఏంటి మీ మీ స్కూల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా స్కూల్ మాది బేసిక్గా శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ వేర్పేడు మండలం మన్న సముద్రం విలేజ్. మాది కొద్దిగా రిమోట్గానే ఉంటుంది, మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఆ విజువల్స్ కానీ అన్ని చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది. ఒక చిన్న పల్లెటూరు, చిన్న పల్లెటూరు. సో దాంట్లోనే ఒక సామాన్య రైతు కుటుంబం. అది దాంట్లో ఏంటంటే నాకు ఐదుగురు అక్క చెల్లెళ్ళు, నేను ఒక్కడనే అబ్బాయి. సో నా ఎడ్యుకేషన్ కూడా మా విలేజ్లోనే, మా విలేజ్లో ఉండే గవర్నమెంట్ స్కూల్లోనే 5th వరకు జరిగింది. దాని తర్వాత మా పక్క విలేజ్ బండారపల్లి అన్నది, బండారపల్లిలో 10th క్లాస్ వరకు ఆడ చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ తిరుపతి, నా బ్యాచిలర్ డిగ్రీ తిరుపతి, ఇట్లా తిరుపతి నుంచి తిరుపతితో ఎన్నీ నా ఎడ్యుకేషన్. చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా రాజకీయంలోకి వెళ్ళాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అని అనుకున్నారా, లేదంటే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారా? రాజకీయాల్లోకి వస్తాను అని అనుకోలేదు, రాజకీయాలు చేయాలని కూడా అనుకోలేదు. నాదేంటంటే ఏదన్నా ఒక పని పట్టుకుంటే కంప్లీట్ చేస్తాం, అది ఏదైనా ఆ పని మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను చేసే పని మీద ఇప్పుడు తల దువ్వితే తల దువ్వుదాం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏదన్నా పని చేసేటప్పుడు అట్లా ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని ఫుల్ ఫ్రీడ్గా చేస్తాను. అంటే ఏ సమయంలో మీకు ఈ రాజకీయ అరంగ్రేటం అనేది జరిగింది? రాజకీయ అరంగ్రేటం అంటే మొన్ననే కదా సార్ చెప్పినప్పటి నుంచి రాజకీయ అరంగ్రేటం జరిగింది. అంతకుముందులాగా ఏంటంటే, అంతకుముందు ఏంటంటే నాకు జగన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా జగన్ సార్ అన్నా నాకు చాలా పిచ్చి, చాలా అభిమానం నాకు. సో అభిమానం మీద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది పాదయాత్రలకి. సో అలా అంటే అభిమానిగానే వెళ్ళారా పాదయాత్ర? అభిమాని అంతే. కార్యకర్తగా వెళ్ళారా? అభిమానే కార్యకర్త అవుతాడు. అంటే ఆ కుటుంబాన్ని కానీ లీడర్ని కానీ అభిమానిస్తేనే కార్యకర్తలాగా మాట్లాడతారు, పార్టీ కోసం పనిచేస్తారు. అంటే కండువా కప్పుకొని వెళ్ళారా, ఒక డాక్టర్గా వెళ్ళారా? కండువా కప్పుకోవాలని అంటే నా గుండెల్లో ఉంది కండువా, సో ప్రత్యేకంగా పైన వేసుకోవాలని తిరగాల్సిన అవసరం లేదు. గుండెల్లో కండువా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీ అన్ని కలిపి ఉన్నాయి, అన్ని కలిపి ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది? అవును. ఎప్పుడు ఉంది, ఎలా జరిగింది? 2006లో అంటే నేను ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక మూమెంట్ లీడ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ ఫిజియోథెరపీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కానీ కౌన్సిల్ లేదు. కౌన్సిల్ ఉంటే ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, మా ప్రొఫెషన్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కాలేజెస్కి ఎన్ని సీట్లు అలాట్ చేయాలా, ఆ కాలేజీల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అట్లా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటే ఫిజియోథెరపీ కోర్సులో స్టాండర్డ్స్ మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అంతది, బెనిఫిట్ అవుతారు జనాలు. సో అది లేదు కాబట్టి దానికోసం అప్పుడున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడు. సో ఒకసారి ఆయనతో మాట్లాడితే ఎవరైనా ఆయనకి ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఏ సంవత్సరంలో కలిసారు? 2006లో కలిసాను, 7లో కలిసాను. ఫస్ట్ టైం కలిసాను 2006. సిక్స్లో ఓకే.
అంటే ఒక సమస్య గురించి ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు? అదే ఫస్ట్ టైం కలవడం? అదే ఫస్ట్. అంతకు ముందు ఏమన్నా మీకు రిలేషన్ పరిచయం ఏదైనా ఉందా వైఎస్ఆర్ గారి కుటుంబంతో కానీ? వైఎస్ఆర్ లేదు. ఏం లేదు. ఫస్ట్ టైమే వెళ్ళారు? ఫస్ట్ టైమే వెళ్ళా. సమస్యతో వెళ్ళారు? సమస్యతో వెళ్ళే ఆయనకి అభిమాని అయి తిరిగి వచ్చి అక్కడ నుండి. ఆ సమస్య ఏమైందప్పుడు? ఆ సమస్య ఏంటంటే, సో దాని గురించి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. సో తర్వాత ఆయన మన నుంచి దూరం అయిపోవడం జరిగింది. సో చాలా బాధపడ్డా నేనైతే. ఒక 4 డేస్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. అతి తక్కువ జర్నీయా మీ ఇద్దరికి ఆ సమయంలో? 6 నుంచి ఆల్మోస్ట్ ఆయన చనిపోయే వరకు. ఏదో ఒక టైంలో ఆయన బయట ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, తిరుపతి కట్లు వచ్చినప్పుడు దూరం నుంచి కలవడం, మా స్విమ్స్ క్యాంపస్కి వచ్చినప్పుడు కలవడం, లేదంటే అక్కడ క్యాంప్ ఆఫీస్లో కలవడం. అంటే అప్పుడు ఆయన మార్నింగ్ వచ్చి బయట అన్ని రిక్విజిషన్స్ తీసుకునేవాళ్ళు, అప్పుడు అట్లా కలిసేవాళ్ళు. అంటే మీరు అప్పుడు అంటే ఏం చదువుతున్నారు అప్పుడు? డాక్టర్గా? అప్పుడు ఫిజియోథెరపిస్ట్. అదే అదే చదువుతున్నా స్టూడెంట్ మూమెంట్లో. ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని అప్పుడు ఏమన్నా మీరు విద్యార్థి నాయకుడు పాత్ర ఏమన్నా పోషించారా? అంటే సపరేట్ యూనియన్స్ అనేటివి లేవు, కానీ ఆ సమస్య మీద మూమెంట్ క్రియేట్ చేసాం, అవేర్నెస్ క్రియేట్ చేసి కాలేజీలోని మీటింగ్లు పెట్టి మా కాలేజీలో ఉండే మా సీనియర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, అంటే మా స్టాఫ్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సపోర్ట్ చేయండి అని. సో అలా జరిగింది. ఒక విద్యార్థిగా ఉండి అంత డేర్ ఎలా చేశారు ఆ సమయంలో? అంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకంగా చాలా డేర్ ఉండాలి. మీరు అంత అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయి ఎలా కలవగలేరు ఆయన్ని? అంటే అప్పుడు మా కాలేజీలో వేరే వాళ్ళు వస్తూ పోతుండేవాళ్ళు. అంటే వాళ్ళకి కొంతమందికి ట్రైన్ చేసేవాళ్ళు సర్టిఫికేట్ కోర్సు. దాంట్లో మనోహర్ అన్న అని ఒక అతను ఉండేవాడు. వాళ్ళకి రిలేటివ్ క్యాంప్ ఆఫీస్లో ఐఎన్పిఆర్లో ఉండేవాడు. సో నేను ఆ ఛానల్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళందరిని తీసుకెళ్ళి కలిశాను అన్నమాట. అపాయింట్మెంట్ తీసుకున్నారా ఆయన ద్వారా? అట్టా వెళ్తూ వస్తుండేవాడిని. ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే? నాకు తెలిసి అప్పుడు ఇంకా మీరు యంగ్గా ఉండుంటారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఇంకా యంగ్గా ఉంది. చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన మనిషిని చూసి కాకుండా సమస్యను చూసి రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఇటు చిన్న పిల్లవాడా, లావుగున్నాడా, పెద్దగా ఉన్నాడు, అది ఆయన గొప్పతనం. అది విద్యార్థి నాయకుడు ఒక సంఘం నుంచి వచ్చాడా, విద్యార్థి సంఘం నుంచి ఇవేం పట్టించుకోరు, ఆ సమస్య యొక్క సివియరిటీ ఏంటి అనేది చూస్తారు. అట్లా ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోవడం అలా కంటిన్యూగా ఇప్పటి వరకు. అంటే సమస్య మీద రెస్పాండ్ అయ్యారనే మీరు అభిమాన్ అయ్యారా? అంతకు మించి ఆయనలో ఏమన్నా ఒక సందర్భం మిమ్మల్ని ప్రేరేపించిందా? అంతే కదా, ఇప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి మాకు ఒక హోప్ వచ్చింది. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క జీవితాలు బాగుపడతాయి, కోర్సు స్టాండర్డ్ బాగా పెరిగినట్లయితే, వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనాన్షియల్గా అందరూ స్టబాన్ అవుతారు, కోర్సుకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కోర్స్ చదివిన మనకు క్లినిక్ పెట్టుంటే సొసైటీలో మనకు రెస్పెక్టు, ప్లస్ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక పేషెంట్కి బాగా ట్రీట్ చేసి పేషెంట్కి బాగా అయిన తర్వాత హ్యాపీగా అతను మళ్ళీ వచ్చి మనల్ని కలిసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో అది కొన్ని జీవితాలని మార్చే ఒక డెసిషన్. అది ఎప్పటి వరకు ఎప్పుడు ఎవరు చేయింది, ఆయన చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఆయనకి అభిమానిగా ఆయనకి ఫ్యాన్గా ఎట్ట మారకుండా ఉంటాం? అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయింది. అంతే, ఆయన ఒకసారి చేయేస్తే భుజం మీద ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారు ఎవరెవరైనా. అంటే ఆ స్పర్శలోనే ఉంటుందా, టచ్లోనే ఉంటుందా? టచ్లోనే ఉంటుంది ఆప్యాయత, అభిమానం ఇవన్నీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.